బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి సక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఎందుకు వస్తుంది ఆ సమస్య వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు కలుగుతాయి ఆ లక్షణాలు ఉన్నప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి గృహ వైద్య చికిత్స విధానాలు ఏంటి మొదలైన వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య దీనే గ్యాస్ ట్రబుల్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారన్నమాట దీని బట్టి చూస్తే నాకు మన ఆయుర్వేద మహర్షి చెప్పినటువంటి విషయం గుర్తుకొస్తుంది సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం అంటుంది మన ఆయుర్వేద వైద్య విధానం అంటే అన్ని రోగాలకి అజీర్ణమే కారణము అంటే ఈ రోజుల్లో మనం ఏవైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదా గ్యాస్ ట్రబుల్ అని చెప్పుకునేటువంటి లక్షణాలతో శతమతమవుతున్నామో వీటిని అజీర్ణం అనేటువంటి పేరుతో స్థూలంగా మన మహర్షులు వారి వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో చక్కగా పేర్కొని చక్కటి చికిత్స విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం కాబట్టి మరి అజీర్ణమే సర్వరోగాలకు కారణము అదేవిధంగా ఉన్నటువంటి రోగాలు కూడా అతిగా పెరిగేందుకు కూడా ఈ యొక్క అజీర్ణమే కారణం కాబట్టి మరి ఎప్పుడైతే మనం అజీర్ణం రాకుండా చూసుకుంటామో ఉన్నటువంటి అజీర్ణం తగ్గించుకుంటామో అప్పుడు ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోతాయి భవిష్యత్తులో ఇతర అనేక ప్రమాదకరమైనటువంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధం కాబట్టి మరి ప్రతి ఒక్కరూ క్షేమదాయకంగా వాడుకోదగ్గ ఔషధం కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని వాడి చక్కటి ఫలితాన్ని కూడా పొందవచ్చు ఈ అజీర్ణ సమస్యలు అనేసరికి రకరకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి అంటే కడుపులో బాధగా ఉండడము కడుపులో వికారంగా ఉండడము వాంతి వచ్చినట్టు ఉండడము అదేవిధంగా నోట్లో నీళ్లు ఊరుతుండడము అట్లే కడుపు ఉబ్బరంగా ఉండడము విరేచనం సరిగ్గా కాకపోవడము కొంతమందికి రెండు మూడు సార్లు విరేచనం అవుతుండడము విరేచనంలో కూడా వాసన ఉండడము అపానవాతం అంటే గ్యాస్ అంటారు కదా ఫ్లాటస్ ఈ విధంగా ఫ్లాటస్ అపానవాతం పోతుండడము ఆకలి కాకపోవడము పొట్ట ఉబ్బరంగా ఉండడము ఈ యొక్క ప్రభావం చేత శరీరంలో వివిధ రకాలైనటువంటి నొప్పులు ఉండడము ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు కూడా ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలో కలుగుతుంటాయి కడుపులో మంటగా ఉండడము నోటిలో మంటగా ఉండడము నోట్లో పూతగా వస్తూ ఉండడము ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్లనే కలుగుతుంటాయి మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు జీలకర్ర ఒక 25 గ్రాములు తీసుకోండి కాస్త వేయించేసేయండి అట్లే సోంపు గింజలు కూడా ఒక 25 గ్రాములు తీసుకొని కాస్త అవి వేయించేసేయండి మూడవ పదార్థంగా కరక్కాయ పెచ్చులు మనకి కరక్కాయలు మార్కెట్లో దొరుకుతాయి కరక్కాయలు తెచ్చుకొని దంచుకొని ఆ యొక్క లోపల ఉన్నటువంటి విత్తనాలు తీసేసి పైన ఉన్నటువంటి పెచ్చులు మాత్రమే ఒకటి లేదా రెండు రోజులు ఎండించేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆ కరక్కాయ పెచ్చులని ఒక 25 గ్రాములు తీసుకోండి కరక్కాయ పెచ్చులను కూడా ఒక 25 గ్రాములు తీసుకోవాలి అట్లే శొంఠిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి 10 గ్రాములు శొంఠి ముక్కలు అదేవిధంగా సైంధవరణం చిన్న చిన్న ముక్కలుగా చేసి అదొక 10 గ్రాములు మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామా జీలకర్ర 25 గ్రాములు సోంపు గింజలు 25 గ్రాములు కరక్కాయ పెచ్చులు 25 గ్రాములు శొంఠి కొమ్ములు చిన్న చిన్న ముక్కలుగా చేసినటువంటి 10 గ్రాములు సైంధవరణం చిన్న చిన్న ముక్కలుగా చేసి 10 గ్రాములు ఈ పదార్థాలన్నిటినీ బాగా కలిపేసేసి మిక్సీలో వేసేసి మెత్తగా చూర్ణం చేసేయండి ఇంతే ఈ విధంగా చూర్ణం అయిన తర్వాత ఆ చూర్ణాన్ని జల్లించి ఉంచేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత మరొకసారి 100 మిల్లీలీటర్ల నీటిలో 1/2 టీ స్పూను ఈ యొక్క పౌడర్ కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి అన్ని లక్షణాలు కూడా నేను చెప్పినటువంటి అన్ని లక్షణాలు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మరి భవిష్యత్తులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల ఇతర ఉపద్రవాలు కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి అన్ని మనకు తెలిసినటువంటి వస్తువులే అన్ని క్షేమదాయకంగా పనిచేసేటివే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు ఔషధం చాలా చౌకగానే మనం తయారు చేసుకోవచ్చు పెద్ద ఖరీదు కూడా కాదు ఔషధంలోని పదార్థాలు కూడా మనకు అన్ని దొరికేటివి కాబట్టి సులభంగా తయారు చేసుకోవచ్చు సులభంగా వాడుకోవచ్చు మరి సులభంగా దాని యొక్క ఫలితాన్ని కూడా పొందవచ్చు చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల